नमस्कार वेलकम टू एवन टीवी न्यूज़ कर्नूल जिला आलूर तालूक होलकुंद मंडलम देवरगट्टु मल्लेश्वर स्वामी बन्नी कर्रल समरंलो भक्तुलकु पाल्गोन्नारु कर्नाटक तमिलनाडु तेलंगाणा राष्ट्रम नुंचि पेद्द एत्तुन जनं वच्चारु गुम्मिनूरु आलयं कमिटी चेयरमैन श्रीनिवासुल दग्गर नुंडि अन्नि एर्पाट्लु चेशारु అనంతపురం జిల్లా యాడికి మండలం ఎంపీపీగా బొంబాయి ఉమాదేవి బాధ్యతలు చేపట్టారు ఈ కార్యక్రమంలో తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పాల్గొన్నారు ఎంపీటీసీ సభ్యులు సర్పంచ్లు ఉపసర్పంచ్లు వార్డు మెంబర్లు ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు తరలి వచ్చారు విజయనగరం జిల్లా గంట్యాల మండలం పెంట శ్రీరామపురం గ్రామంలో వరల్డ్ విజన్ ఇండియా ఆధ్వర్యంలో గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే నిర్వహించారు వరల్డ్ విజన్ ఇండియా ప్రాజెక్ట్ మేనేజర్ టీ మిస్టేక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్య భద్రతను పాటించాలి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి పిల్లలు జాగృతంగా ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కరక రామయ్య ఉప సర్పంచ్ కరక మహేశ్వరరావు కరక కృష్ణారావు సిడిఎఫ్ బెంజ్మన్ సిబిఓ లీడర్స్ బి ఆనంద్ పాల్ ఎం రాము రవి వైవి ప్రసాద్ వరల్డ్ విజన్ సిబ్బంది పాల్గొన్నారు ప్రాధాన్యత Global. What is global? Global. World. World. Excellent. Give big hand. Okay. So what's your name? Anjali. Anjali. So global means world. Okay. The entire world is observing today as a global hand wash day. ప్రపంచమంతా కూడా ఈ రోజు మరి హ్యాండ్ వాష్ డేని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. Yeah. So United Nations, that is the hub for entire global countries. That United Nation, they declared this day as Global Hand Wash Day. Prapancha ఐక్యరాజ్య సమితి మరి ప్రపంచానికి కేంద్రంగా ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి ఈ యొక్క రోజుని గుర్తుపెట్టి గుర్తించి మరి ప్రపంచమంతా దీన్ని అమలు చేయాలని ఈ రోజు జ్ఞాపకం చేసుకోవాలని డిక్లేర్ చేశారు ఓకే సో ఇండియన్ గవర్నమెంట్ హాస్ డిక్లేర్డ్ దిస్ డే యాజ్ వెహికల్ అండ్ ఓల్డ్ వెసల్స్ వాషింగ్ డే సో ఈ రోజు ఇంకో ప్రత్యేకత ఉంది దసరా సందర్భంగా
మరి మన గవర్నమెంట్ ఏం చేసింది, దసరా మన కంట్రీ అంతా చూసుకుంటా ఉన్నారు, వాహనాలన్నీ శుభ్రం చేసుకోవడం, మరి మన మన గృహాల్లో ఉన్నటువంటి కొన్ని ఐటమ్స్ ని శుభ్రం చేసుకోవడం దసరా ఈవెంట్ లో మనం చూస్తాం. అట్లీస్ట్ వన్స్ ఇన్ ఇయర్, సంవత్సరానికి ఒక్కసారి కనీసం. ఓకే, ఆన్ ద వే వైల్ ఐ వాస్ ట్రావెలింగ్ మెనీ వర్షిప్ ఆల్సో గోయింగ్ ఆన్. సో మరి దేవుని పెట్టుకొని వాళ్ళు ఆరాధన కూడా చేస్తా ఉన్నారు. సో దే హావ్ సో మచ్ డిలైటెడ్ ఆఫ్ దోస్ థింగ్స్. చాలా ఇంట్రెస్ట్ గా ఆసక్తి ఆ పనులు చేస్తుంది చూసాం. ఓకే, సో టుడే వి ఆర్ ఆల్ as to as observe global and washing day. మనం అందరం కూడా ఈ యొక్క రోజుని ఈ ప్రాముఖ్యతను గుర్తుపెట్టుకోవాలని దీన్ని మనం బాడీ మనం ప్రతిరోజు మన చేతులు మన శరీరాన్ని కూడా మనం శుభ్రం చేసుకుంటూనే ఉంటాం. సో హావ్ యు ఆర్ యు వాషింగ్ యువర్ బాడీ మీ శరీరాన్ని శుభ్రం చేసుకుంటారా? టుడే హౌ మెనీ ఆఫ్ యు హావ్ టేకెన్ బాత్? ఈ రోజు ఎంత మంది స్నానం చేసి వచ్చారు? వావ్, ఏం చెప్పాలి, ఎంత మంది స్నానం చేసి జస్ట్ నేమ్ స్టేక్ ఫోర్ నీళ్ళు కూడా పెట్టుకొని స్నానం చేస్తారు. బికాస్ ఆఫ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యాండ్ ఫోర్ సోప్ ఆయిల్ సోప్ అండ్ ఎవ్రీథింగ్. దీన్ని పురస్కరించుకొని ఎక్కువ నీళ్లు పెట్టుకొని ఎక్కువ సబ్బు కూడా దాన్ని అప్లై చేసుకొని హ్యాండ్ వాష్ చేసుకుంటారు. యా, దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ హ్యాండ్ వాష్. కర్నూలు జిల్లా బేడబుడుగ జంగం హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గత నెల 13వ తేదీ నుండి కడప జిల్లా ఇడుపులపాయ నుండి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు 3648 కిలోమీటర్లు సైకిల్ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్లమర్తి మధు మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు కావస్తున్నా బేడబుడుగ జంగాల బ్రతుకు ఎలాంటి మార్పు లేదని, జేసీ శర్మ నివేదికను ప్రభుత్వం ఆమోదించాలని ప్రజా సంకల్ప పాదయాత్రలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. బేడబుడుగ జంగాలకు ఎస్సీ సర్టిఫికెట్లు ఇచ్చి విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రజా సంకల్ప పాదయాత్ర నేను వచ్చిన 3 నెలలకే మీ క్యాస్ సర్టిఫికెట్ మంజూరు చేస్తా అని చెప్పారు. కానీ జేసీ శర్మ కమిషనర్, గత ప్రభుత్వం వేసిన కమిషనరే మళ్ళీ పొగిడిస్తూ 6 నెలల మాసంలో మీకు న్యాయం చేస్తా అని చెప్పి మళ్ళా 2019 9వ తేదీ శ్రీకాకుళం ముఖ్యమంత్రి మొట్టమొదటి సభలనే నువ్వు 104 జీవో వేసినావు. వేసిన జీవో ప్రకారంగా జేసీ శర్మ కమిషనర్ మొత్తం రాష్ట్రం అంతా నీ పేరులో కూడా తిరిగి స్వచ్ఛతంగా ఆంధ్రప్రదేశ్లో బేడబుడుగ జంగం కమ్యూనిటీ రాజ్యాంగ ప్రకారంగా ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వీళ్ళని గుర్తించలేకపోయింది ప్రభుత్వాలు. ఇప్పుడు మేము గుర్తిస్తున్నాం. వీళ్ళకు షెడ్యూల్ కులాల్లో తప్పనిసరిగా మీరు న్యాయం చేయండి, వీళ్ళు ఎస్సీ కమ్యూనిటీకి వస్తారని చెప్పి ఆ యొక్క నివేదికను 2020 జూన్ 8వ తేదీ మీ యొక్క టేబుల్ మీద ముఖ్యమంత్రి గారి చేతికి ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి నివేదికను నెలనో 2 నెలల్లో మీరు క్యాబినెట్ అసెంబ్లీలో తీర్మానం చేయాలి. ఇప్పటి వరకు కూడా తీర్మానం చేయకుండా మీ పక్కన పెట్టుకొని సోద్యం చూసుకుంటా మాకు జరుగుతుంటే, అన్యాయం జరుగుతూ ఉంటే మీరు ప్రజలకు మేలు చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రిగా గద్దెనెక్కి మాకు ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క పథకం కూడా మాకు అందగా ఇప్పటి వరకు అలమడిచ్చి ఊర్లు పట్టుకొని గేర్లు పట్టుకొని బిచ్చేటలకు పిల్లలు చదువుకోమంటావా అడుక్కోమంటావా అని చెప్పి గిన్నె పట్టుకొని ఊరు తిరిగి యాక్షిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చారు నిన్న కూడా, ఈ నెల 3వ తేదీ కూడా సైకిల్ యాత్ర ఎందుకు నేను చెప్తానని చెప్పి మీ పర్సనల్ పిఏతో అవినాష్ రెడ్డితో మా బృందాన్ని వినిపించావు. నీకు పులివెందుల 3వ తారీఖు నువ్వు వచ్చినప్పుడు మా బృందంతో 15 నిమిషాలు మాట్లాడావు. మాట్లాడినటువంటి సందర్భాలలో కూడా మీరు చెప్పినటువంటి మాట అసెంబ్లీ జరుగుతూ ఉంది నవంబర్లో, నేను తీర్మానం చేసి కేంద్రానికి పంపి శాశ్వత పరిష్కారం చేస్తానని మాటిచ్చావు. కానీ నవంబర్ నెలలో నువ్వు ఏదైతే తీర్మానం చేసేంత వరకు కూడా మా సైకిల్ యాత్ర ఆగే ప్రసక్తి లేదు. అప్పటికి నువ్వు తీర్మానం చేయకపోతే కుల సంఘాలని ప్రజా సంఘాలని ప్రతిపక్షాలను కలుపుకొని ఉద్యమించి మా ప్రాణాలు ఫలంగా పెట్టేనా మా విద్యార్థుల భవిష్యత్తు కాపాడుకొని మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో మా హక్కులు పొందేంత వరకు ఈ ఉద్యమం ఆపే ప్రసక్తి లేదని చెప్పి ఈ ప్రభుత్వానికి తేల్చి తెలియజేస్తాం. ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మెనూరు జయరాం హోలగుంద మండలంలో వెలిసిన మాల మల్లేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని పుట్టినరోజు స్వామివారి సమక్షంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 5 కోట్ల జనాలు సుఖ సంతోషంగా ఉండాలని, కరోనా మహమ్మారి అంతం కావాలని వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తనయుడు, యువనేత ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. నిన్ననే ఆలూరు నియోజకవర్గం మాళ మల్లేశ్వర స్వామి దర్శనం చేసుకుని, అదేవిధంగా ఈరోజు కలియుగ వైకుంఠ వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నాము. ఈరోజు నా పుట్టిన పండుగ, నా పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది.
अदे विधा राष्ट्र सुभिक्ष उ प्रजलू अंदर आरोग्य तो उ अदे विधा करोना महमारी रोज तो पूर्ति नयमे ईद प्रजल बहुत अदे विधा मा मुख्यमंत्री जगन मोहन रेड्डी अन्ना गारु वेंकटेश्वर स्वामी आशीस्सुल तो चल्लगा कापाडुकोवालनि चेप्पेसि नेनु कोरुकुंटुन्नानु। कर्नूल जिला एमिगनूर पट्टणंलोनी पद्मशाली कल्याण मंडपंलो वैएसआर आसरा कार्यक्रमानिकी मुख्य अतिथिगा नियोजकवर्ग सीनियर नायकुडु एर्रकोट जगन्मोहन रेड्डी पाल्गोन्नारु। ई संदर्भंगा एर्रकोट जगन्मोहन रेड्डी मात्लाडुतू राष्ट्रंलोनी प्रति महिला लक्षाधिकारिगा तीर्चिदिद्दडमे वैएस जगन्मोहन रेड्डी प्रभुत्व ध्येयमनि अन्नारु। गत 7వ తేదీన वैएस जगन्मोहन रेड्डी లాంఛనంగా ప్రారంభించిన రెండవ వైఎస్ఆర్ ఆసరా పథకంకు సంబంధించిన వారోత్సవాలు రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత మహిళలకే లభిస్తుందన్నారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కేఎస్ రఘు, వైఎస్ చైర్మన్ డి నజీర్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ కృష్ణ, టౌన్ బ్యాంక్ చైర్మన్ యుకే రాజశేఖర్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుట్ట రంగయ్య, జిల్లా సమైక్య అధ్యక్షురాలు పి హేమలతా రెడ్డి, వైసీపీ పట్టణ అధ్యక్షురాలు అన్నపూర్ణమ్మ, నాయకులు, కార్యకర్తలు, పొదుపు సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు। ముందుగా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు। ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు మహిళల ఆర్థిక పరిపుష్టి చేకూర్చాలనే ఉద్దేశంతో నవరత్నాల కార్యక్రమం పెట్టి మీరు ఏదైతే బాకీ ఉన్నారో నాలుగు విడతల్లో మీకు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తానని చెప్పి ఈ రోజు ఇది మనం చేసుకునేది రెండో కార్యక్రమం। ఇంకా మూడో నాలుగో విడత కూడా మీ అకౌంట్ లో పడే అవకాశం ఉంది రాబో కాలంలో। ఈ రోజు ఇక్కడ అంత నేతన్నలు ఎక్కువ ఉన్నారు, ఎందుకంటే ఈ వాటన్నీ నేతన్నలు కాబట్టి ఆ రోజు ఎలక్షన్ లో ప్రతి ఒక్క మగ్గానికి 2000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది। దానికి అనుగుణంగానే జగన్ మోహన్ రెడ్డి గారు ఇప్పటికే మూడు విడతలుగా 24000 చొప్పున 72000 యూపీఐ నేతన్న నేస్తం అకౌంట్లో నేతన్నల అకౌంట్లలో జమ చేయడం జరిగింది। అలాగే అమ్మబడి అని తెచ్చి స్కూళ్ళలో డ్రాప్ అవుట్ ఉండకూడదు, అత్యధిక అక్షరాత అక్షరాభ్యాస। భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇల్లందు పట్టణంలో మెయిన్ రోడ్లో పొడవున మిషన్ భగీరథ పైప్ లైన్ కోసం సీసీ రోడ్ల పగలగొట్టి పైప్ లైన్ వేశారు। పగలగొట్టిన సీసీ రోడ్లు మరమ్మతులు మాత్రం ఏమాత్రం చేయలేదు। నిత్యం పెద్ద వాహనాలు పైప్ లైన్ కోసం తీసిన గుంటలలో నిత్యం దిగబడి ట్రాఫిక్ కు అంతరాయంగా మారింది। ఇదే క్రమంలో 2 రోజుల క్రితం ప్రధాన రహదారి అయిన కొత్త బస్ స్టాండ్ ఏరియాలో భారీ లోడ్ తో ఉన్న లారీ ఆ గుంటలో దిగబడింది। 2 రోజులైనా లారీని తొలగించకపోయారు। ఇందులో దసరా పండుగకు ఒక ప్రత్యేకత ఉంది। ఇల్లందు పట్టణంలోని మిషనరీ స్కూల్ గ్రౌండ్ నందు దసరా ఉత్సవాలను నిర్వహించారు। ఈ క్రమంలోనే అగ్ని ప్రమాదం జరగకుండా ఫైర్ ఇంజన్ ఉత్సవాల దగ్గరకు వెళ్తే క్రమంలో కొత్త బస్ స్టాండ్ ఏరియాలోని లారీ గుంతలో లారీ దిగబడి ఉండడంతో ఫైర్ ఇంజన్ వన్ వే ట్రాఫిక్ విరుద్ధంగా వెళ్లడంతో అటుగా వస్తున్న ద్విచక్ర వాహనంపై ఉన్న దంపతులు ఫైర్ ఇంజన్ కింద పడ్డారు। ఈ ఘటనలో దంపతుల్లో ఒకరు మృతి చెందారు। కామేపల్లి మండలం గోవిందరాల తండాకు చెందిన దంపతులు వారి బంధువులు ఇంటింటికి వెళ్లే క్రమంలో వారికి ఈ ఘటన చోటు చేసుకుంది। ఈ ఘటనతో ఒక్కసారిగా ఇల్లందు గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డుపై మృతురాలి బంధువులు బయటాయించి ధర్నా చేపట్టారు। మృతురాలి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు లేచేది లేదంటూ భీష్మించుకొని కూర్చున్నారు। మున్సిపల్ అధికారులు పాలకవర్గం నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి కావడం పట్ల నిరసన వ్యక్తం చేశారు। స్థానిక ఎమ్మెల్యే వచ్చి మాకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు। సంఘటన స్థలానికి చేరుకున్న స్థానిక ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మృతురాలి బంధువులతో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో మృతురాలి బంధువులు శాంతించారు। మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు। తాళం వేసిన ఇంటితో పాటు పలు దేవాలయాల్లో పడ్డారు। మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో రైతు బజార్ వద్ద నివాసం ఉంటున్న విద్యుత్ ఉద్యోగి
గుండా స్వామి దసరా పండుగకు ఝాన్సీ లింగాపూర్ గ్రామానికి వెళ్ళగా అతని ఇంటి తాళం ధ్వంసం చేసి 4 లక్షల రూపాయల నగదుతో పాటు 1 లక్ష రూపాయల విలువగల బంగారం వెండి ఎత్తుకెళ్లారు అని బాధితులు తెలిపారు. దొంగతనానికి ముందు ఇంటి సమీపంలో గల ద్విచక్ర వాహనాలతో పెట్రోల్ సైతం తీసుకెళ్లినట్టు బాధితులు తెలిపారు. స్థానిక పెద్దమ్మ ఎల్లమ్మ దేవాలయాల్లో తాళాలు ధ్వంసం చేసి ఉండి డబ్బులతో పాటు అమ్మవారి పుస్తెమటలు ఎత్తుకెళ్లినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. అయితే ఈ పెద్దమ్మ దేవాలయంలో ఈ వారం రెండవసారి తాళాలు పగలగొట్టిన దొంగలకు పోలీసులు సవాల్ విసురుతున్నా ఈ దేవాలయం జాతీయ రహదారి పక్కన ఉండడంతో ఈ ప్రాంతంలో పోలీసులు నిఘా పెంచి దొంగతనాలను అరికట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది అని స్థానికులు అంటున్నారు. కేసు నమోదు చేసుకున్న రామాయంపేట పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో పరిశోధన చేస్తున్నారు. గ్రామం లోపల సీసీటీవీ వీడియోలు పరిశీలిస్తున్నారు. వారముల ఒక తాళాలు పడగొట్టారు. పుస్తలు పుస్తలు ఎత్తుకపోలేదు. ఆయన చూసి తాళాలు వేసాం కొత్త 6,000 అయినాయి. మళ్ళీ ఇవాళ రాత్రి వచ్చి పుస్తలు తీసుకుపోయారు. తాళాలు పడగొట్టారు వెనకకు అటు గుడి వెనుకకు పడగొట్టిపోయారు. పుస్తలు ముక్కుపోళ్ళ గల్లలు వలగొట్టారు తీసుకుపోయారు. నేను వచ్చి చూసేవారు కదా 5 ఇప్పుడు ఇంకా పడ్డారు. ఆలయ కూడా వలగొట్టారు. ఎల్లమ్మ గుళ్ళే వలగొట్టారు. అటు హనుమాన్ల గుళ్ళే వలగొట్టారు. వాళ్ళకి కూడా తీసుకుపోయారు. కొన్ని వలగొట్టారు అక్కడ హనుమాన్ల గుడి అక్కల భూపాల్. నేను అప్పు చేసి ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి పెట్టినట్టు 4 లక్షలు ఇంట్లో పెట్టినట్టు ప్లస్ 2 తులాల చైన్ ఉండే మకన కుందనాలు 1 తులం ఉండే 12 తులన్నర వెండి ఉండే అవి ఇంట్లో పెట్టి రాత్ జాన్సలింగాపూర్ దసరా సందర్భంగా నేను ఇంటికి వెళ్ళిపోయినట్టు రాత్రి నేను పొద్దున్న వచ్చేసరికి ఇది డోర్ వల్ల కొట్టి తాళాలు వల్ల కొట్టి 4 లక్షలు 2 తులాల చైను మకన కుందరాల తులము 12 తులన్నర వెండి ఇవన్నీ దొంగిలించుకొని వెళ్ళిపోయారు. తెలియని వ్యక్తి ఎప్పుడొచ్చి చూసినాం. మేము పొద్దున మా ఓనరు ఫోన్ చేస్తే వచ్చి చూసినాం. కాబట్టి మేము ఇక్కడ అన్ని తీసి పక్క పెట్టినాం. వాళ్ళు ఏమనుకుంటారో మనకు తెలియదు కానీ వచ్చినప్పుడు తాళాల వల్ల కొట్టిపోతున్నారు. అందులో అందులో ఏమీ లేవు. ఏమైనా చిల్లర పైసలు ఉండొచ్చు. అర్థమైందా? మేమేమనుకుంటామంటే మంచి గుడి నిర్మాణం కట్టినాక మంచి సీసీ కెమెరాలు పెట్టేసి మంచి సెక్యూరిటీ ఇచ్చి ఒక ఫ్యామిలీని ఇక్కడ పెట్టేసి మంచి పూజారిని పెట్టి చేద్దామని అనుకుంటున్నాము. అదే దిశలో పోతున్నాము. అయితే ఈ దొంగలు చిల్లర దొంగలు లెక్క అనిపిస్తుంది నాకు. పెద్ద ఆ దొంగలేం కదా గిన్నమ్మ గుట్టే సామాను పాతింప సామాన్ దగ్గర దొంగతనం చేస్తే ఏమొస్తుంది? ఆ రకంగానే చేస్తున్నట్టు అనిపించింది నాకు. గల్లలో ఎన్ని పైసలు? గల్లలో ఇంచుమించి ఉండొచ్చు ఒక 1,000-2,000 ఉండొచ్చు. అంతే అంతకంటే ఎక్కువ. అదే నేను ఇంకోటి ఏంటంటే నేను దసరా కదా, దసరా వలన భక్తులు వచ్చి ఏమైనా చేసిరేమని చెప్పి ఆలోచన చేసి తీసుకున్నారా? లేకపోతే ఏమైంది? తాళాలకే పైసలు ఎక్కువ అవుతున్నాయి మాకు. తాళాలు వేసి పని చేస్తాం మాకు. 3,000-4,000 రూపాయలు తాళాలకే అవుతున్నాయి. సార్ చెప్పిండు, చెప్తే కూడా మేము మంచిగా గుడి కడుతున్నాం కదా. గుడి కట్టిన తర్వాత మంచి సీసీ కెమెరాలు పెడదామని ఆలోచన చేస్తాం. అకాల వర్షం అన్నదాతకు శాపంగా మారింది. పంటలు చేతికందే సమయంలో తుఫాన్ ప్రభావంతో వర్షం పడడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో నేడు భారీ వర్షం కురిసింది. అకాల వర్షంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి పంట కోత దశలో ఉండగా కొంతమంది వరి ధాన్యం కుప్పలను ఆరబెట్టి కొన్నారు. అకాల వర్షంతో ధాన్యం కాస్త తడిసిపోయింది. వరి పంటకు కూడా నష్టం ఏర్పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కసారిగా కుల్చారం మండలం కేంద్రంలో భారీ వర్షం కురవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తుఫాన్ ప్రభావంతో వర్షం కురిసినట్టు అధికారులు చెబుతున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు అపహరణ వ్యవహారం సుఖాంతమైంది. గత అర్ధరాత్రి దాటిన తర్వాత శిశువు అపహరణకు గురికాగా పోలీసులు తీవ్రంగా శ్రమించి కేసును ఛేదించారు. జీజీహెచ్ వార్డ్ బాయ్ ఓ మహిళ కలిసి ఈ కిడ్నాప్ కు పాల్పడినట్లు గుర్తించారు. వారిని గుంటూరు నెహ్రూ నగర్ లో 1వ లైన్లోని ఓ ఇంటిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులు ఆచూకీ లభ్యమైంది. శిశువును స్వాధీనం చేసుకున్న పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు.
మాస్క్ తీసేసాను సార్. వాళ్ళు కూడా ఇప్పుడు అంత ఎంత ఆగున్నాడు సార్ కొంచెం ముందరకు వచ్చి. చెల్లోడు ఆడున్నాడు నేను ఇక్కడ వండుకున్న అడిగిరి కొనుకున్నాను ఆమె లేచి వెళ్ళింది అంత బాత్రూమ్ నాకైతే చెప్పల నన్ను లేపల ఇంకా ఆమె బాత్రూమ్కి పోయి వచ్చేలేక చెల్లండి లేదు నేను ఒకళ్ళు పిల్లకాడి తీసుకెళ్ళి పండేసి నేను చూడుకొని అంటే నేను గంగం లేచినాను అడిగిపోతే అడిగిపోతే పిల్లకాడు లేడు లేడని చెప్పలేక ఈ అబ్బాయిని తీసుకొని ఆ తర్వాత ఉడికాను ఉడికెళ్ళక ఇంకా మాకు ఏడటం అల్లటంరా కూడా నాకు తెలియదు. నిర్మల్ జిల్లా బైసా పట్టణంలోని విశ్రాంతి భవనంలో ముతోల్ తాలూకా ఎమ్మెల్యే గడ్డి గారి విఠల్ రెడ్డి సమక్షంలో బాధిత కుటుంబాలకు శనివారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అందించారు. ఇటీవల కరోనా బారిన పడి మృతి చెందిన రిపోర్టర్ సాయినాథ్ భార్య విజయలక్ష్మికి 2 లక్షల రూపాయల చెక్కులను అల్లం శ్రీనివాస్ కు 33,000 రూపాయల చెక్కును మంద లక్ష్మణ్ కి 2 లక్షల రూపాయల చెక్కులను అందించారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పి కృష్ణ, తెరాస పట్టణ ప్రధాన కార్యదర్శి తోట రాము, పట్టణ తెరాస బీసీసీఎల్ అధ్యక్షుడు కాన్లీ సాయినాథ్, తెరాస నాయకులు రమేష్ మహాశెట్టి, వార్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా నవరాత్రులు దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ఏదైతే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన కేసీఆర్ ముఖ్యమంత్రి రాష్ట్రం నలుమూలల డెవలప్మెంట్ చేస్తూ అదేవిధంగా సహాయ నిధి కింద ఈరోజు మన ముదోల్ కాన్స్టెన్సీ మన ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి గారి చేతుల మీదుగా మన ప్రెస్ రిపోర్టర్ అయిన మన మీ దాంట్లో ఒకడు మన అందరిలో ఒకడు అతని కరోనా మహమ్మారితో ఆయన మరణించడం జరిగింది. ఈరోజు ఆ కుటుంబానికి ఎంత చేసినా తక్కువే కాకపోతే ఈరోజు ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా 2 లక్షల రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బైసాకు చెందిన అల్లెం శ్రీనివాస్, మరి అదేవిధంగా నిర్మల్కు చెందిన లక్ష్మణ్, వాళ్ళ గుల్లమాడకు చెందిన లక్ష్మణ్ కూడా ఈరోజు చెక్లు అందనీయడం జరిగింది. అదేవిధంగా సీఎం కేసీఆర్ గారికి మరియు మన ముదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గారికి మన అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ జై మాతా. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో గల జాంబి హనుమాన్ ఆలయంలో దసరా సందర్భంగా రావణ సంవారం నిర్వహించారు. ఈ టెంపుల్లో డెవలప్మెంట్ గురించి మాట్లాడారే గాని ఈ టెంపుల్లో ప్రతిసారి అయ్యప్ప దీక్ష టైంలో 41 రోజుల అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. రథమును ఒక 2 నిమిషాలు ఆపవలసిందిగా కోరుతా ఉన్నాం. ఒక 9వ రోజు మరి ఈరోజు ఈ యొక్క ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగానే ఈ సంవత్సరం కూడా ఈ జంబి హనుమాన్ ప్రాంగణంలో జరిగినటువంటి రావణ సంహార కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలందరికీ, ఆర్మూర్ పట్టణ ప్రజలందరికీ ఎమ్మెల్యే జీవనన్న గారి తరఫున దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే మనందరికీ తెలుసు, మరి ఎమ్మెల్యే జీవనన్న గారు వచ్చిన తర్వాత దయచేసి నేను ఒకటే చెప్తా ఉన్నాను, మనందరం కూడా ఆర్మూర్ ప్రజలంతా ఎంతో వివేకం కలిగిన వారు, చైతన్యం కలిగిన వారు, మరి మనందరం కూడా ఒకటే ఆలోచన చేయాల. ఆర్మూర్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మన ఎమ్మెల్యే జీవనన్న గారు ఎమ్మెల్యేగా కాకుండా ముందు మరి ఆర్మూర్ పరిస్థితి ఏ రకంగా ఉండే ఈరోజు మనం ఏ దశకు చేరుకున్నామో మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ఆర్మూర్లో తీసుకున్నట్లయితే 2014 కంటే ముందు మనము
ఏ చిన్న మన భూమికి సంబంధించినటువంటి అప్లికేషన్ కానీ అదేవిధంగా కనీసం మన బర్త్డే సర్టిఫికెట్ కూడా కావచ్చు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో శనివారం దేవి దుర్గామాత నిమజ్జన ఉత్సవ శోభాయాత్రలో భాగంగా పట్టణానికి వచ్చిన ప్రజలకు మాతా భక్తులకి పలు మాతా మండప నిర్వాహక సభ్యుల కోసం పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు వెంకటేష్ ధర్మారావు సమక్షంలో ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే పట్టణంలోని మున్సిపాలిటీ భవన ప్రాంగణంలో శిశుమందిర్లో పూర్వ విద్యార్థులు అయినటువంటి సందేశ్ మనోజ్ తదితర సభ్యుల ఆధ్వర్యంలో ప్రసాద వితరణ చేపట్టారు. అలాగే మహాలక్ష్మి డ్రెస్సెస్ ఆధ్వర్యం గొల్లకుర్మ ఆధ్వర్యంలో ప్రసాద వితరణ చేపట్టారు. బస్టాండ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రసాద వితరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ, కాన్లీ సాయినాథ్, తోట రాము తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో కుటుంబ కలహాలతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కుప్పం మండలంలో చోటు చేసుకుంది. కుప్పం మండలం కంగుంది పంచాయతీకి చెందిన నారాయణప్ప కుమారుడు భాగ్యరాజ్ 35 సంవత్సరాలు ఉంటాడు. కంగుంది సమీపంలోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భాగ్యరాజ్ ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం కంచకచెర్ల మండలంలోని ఆత్కూరు మండలంలో పండగ ఏదైనా మండలంలో ఆ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎన్నికల సమయంలో మండలంలోని అందరూ చూపు ఆ గ్రామం వైపే ఉంటుంది. కానీ పండగల సమయంలో మేమంతా ఒక్కటే. గ్రామంలో అన్నదాన సమయంలో గ్రామంతో పాటు వివిధ గ్రామాల వారు వచ్చైనా సరే లేదు అనకుండా కడుపు నిండా అన్నం పెట్టే నైజం వారిది. అదే కంచకచెర్ల మండలంలోని గని ఆత్కూరు మండలం. మండలంలో ఎవరు అవునన్నా ఎవరు కాదు అన్న ఆ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే రాజకీయం ఎన్నికలప్పుడే తప్ప మిగతా సమయంలో మేమంతా ఒక్కటే అని చాటి చెప్పే గ్రామం అది. దసరా పండగ సందర్భంగా గ్రామంలోని రామాలయం వద్ద గల జమ్మి చెట్టు వద్ద మరియు బొడ్డురాయి వద్ద దసరా నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహం దగ్గర గత 9 రోజుల నుంచి గ్రామస్తులు వివిధ పుష్పాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలు బతుకమ్మ ఆటపాటలతో పూజలు అందుకుంటున్నారు. దుర్గమ్మ అమ్మవారి విగ్రహాన్ని దసరా పండగ రోజున శుక్రవారం రాత్రి గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. విద్యుత్ కాంతులతో ఏర్పాటు చేసిన డీజే సౌండ్ సిస్టమ్, డప్పు వాయిద్యాల వద్ద యువత కేరింతలతో ఆడిపాడగా మహిళలు సద్దుల బతుకమ్మ ఆటపాటలతో కోలాటం పాటలతో గ్రామం మారుమ్రోగింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ న్యూస్.